ఈరోజు యవనస్తులారా లేక పెద్దలారా, ఎవరైనా మీ కాపరి ఎదుట పరిచర్య చేయడానికి ఒకవేళ వెళితే మీరు గ్రహించాల్సిందే, కాపరి కోసం ఏ పని చేయొద్దు, అక్కడున్న దైవ సేవకుని కోసం ఏ పని చేయొద్దు, దైవ సేవకుని యొక్క కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ఏది చేయొద్దు. వాళ్ళ భార్య అలా కూర్చుందేంటి, వాళ్ళ పిల్లలు అలా కూర్చున్నారేంటి, నేను పనిచేయడం ఏంటి, వాళ్ళ భార్య కూర్చోవడం ఏంటి, నేను పనిచేయడం ఏంటి, వాళ్ళ కూతురు కూర్చోవడం ఏంటి, లేక కొడుకు కూర్చోవడం ఏంటి అనే ఆలోచనతో ఒకవేళ నీ లోపల మైండ్ ఏదైనా అలాంటి ఆలోచన నీకు ఇస్తే దయచేసి దేని మీద నువ్వు చేయొద్దు. నీ మేలు కోసం చెబుతున్న మాటలు ఇవి. ఒకవేళ మీరు ఏ సంఘంలో ఉండి దైవ సేవకుని దగ్గర చేస్తున్నా, ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే సమూయేలు అక్కడ ఉండి చేస్తున్నది ఏదైనా ఏలీ ఎదుట చేస్తూ యెహోవాకు పరిచర్య చేస్తున్నాడట. ఒకవేళ ఏలీ దగ్గర చీపురు కట్ట పట్టుకుని తుడుస్తున్నాడేమో, బైబిల్ దాన్ని ఏమని చెప్తుందంటే యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఒకవేళ పాత్రలు తోముతున్నాడేమో అక్కడ, యెహోవాకు చేస్తున్నాడు ఆ పని. ఒకవేళ అక్కడ ఇంకేదైనా పాచి పని ఏదైనా చేస్తున్నాడేమో, లెట్రిన్స్ కడుగుతున్నాడేమో, యెహోవాకు చేస్తున్నాడు ఆ పని. కాబట్టి పరిచర్య చేసేటువంటి ప్రతి వ్యక్తి గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవునికి అది ఆపాదించుకొని దేవుని కొరకు చేస్తున్నాను అనే ఉద్దేశంతోనే చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి బైబిల్లో మనకి కొలసి పత్రికలో కూడా ఏం చెప్తాడంటే, దాసులారా యథార్థమైన మనసుతో మనుషులను సంతోషపెట్టువారుగా కాక ప్రభువునకు చేసినట్టే మీరు ఇష్టపూర్వకముగా మీరు సేవ చేయండి, ప్రతిఫలం కూడా ప్రభువే ఇస్తాడు, మనుషులు ఎవరు ఎవరు మీకు అని అంటాడు. కనుక పరిచర్య చేసే ప్రతి వాళ్ళ మైండ్లో ఏముండాలంటే, నేను చేస్తున్నది ఆయన కోసం కాదు, నేను తుడుస్తున్నది ఆయన కోసం కాదు, నేను తోముతున్నది వాళ్ళ కోసం కాదు, నేను లెట్రిన్ కడగాల్సి వస్తే కడుగుతున్నది వారి కోసం కాదు, నేను పెంటెత్తాల్సి వస్తే పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆ స్థలంలో ఆయన కోసం కాదు, దేవుని కోసం. పాస్టర్ గారు ఎదుట దేవునికి పరిచర్య, ఈ ఫీలింగ్ ఎప్పుడైతే మనలో ఉంటుందో, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనము పరిచర్య అనే విషయానికి వచ్చేటప్పటికి మనం చేయగలం. యేసు ప్రభువారికి ఉన్న ఆ మనసును ప్రతి వ్యక్తి ధరించుకోవాలి. పరిచర్య చేయడానికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అందుకే యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదములు కడుగు మట్టుకు, శిష్యుల కాళ్ళు పట్టుకోవడానికి కూడా అతడు సిద్ధపడ్డారండి.